आर्थिक उड़दुड़को आंध्र प्रदेश ने आदार प्रधान मोदी की मुख्यमंत्री जगन विज्ञप्ति चार राष्ट्र परस्थित केन्द्र प्रभुत्त चर्चा की ढेली वेल्लन एपी सीएम जगन प्रधान मोदी तो सुदीर्घ भेटी अ పోలవరం సవరించిన అంచనాలు రేషన్ పెంపు భోగాపురం ఎయిర్‌పోర్ట్ కు అనుమతులు కడప స్టీల్ ప్లాంట్ రెవెన్యూ లోటు భర్తీ తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు రాష్ట్ర రుణ పరిమితిపై వెసులుబాటు కల్పించాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్టు పేర్కొంది। పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని జగన్ ప్రధానిని కోరారు। ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఇంకా 31188 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు। ప్రాజెక్ట్ కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు ఆలస్యం లేకుండా నష్టపరిహారం చెల్లించాలని కోరారు। రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కడపలో సమగ్ర స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని కానీ ఇప్పటివరకు కేంద్రం వైపు నుంచి ఎలాంటి స్పందన పురోగతి లేదని వివరించారు। రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు తోర్పాటు అందించాలని ప్రధానిని కోరారు। విభజన కారణంగా రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి జగన్ ప్రధానికి వివరించారు। రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల రీత్యా రుణ పరిమితులను సవరించాలని కోరారు। తెలంగాణ డిస్కంలు 6455 కోట్లు ఏపీ జన్కోకు చెల్లించాల్సి ఉందని ఆ డబ్బును ఇప్పించాలని ప్రధానిని రిక్వెస్ట్ చేశారు। ప్రధానితో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గజేంద్ర సింగ్ షెకావత్ హోం మంత్రి అమిత్ షాలతోనూ సీఎం చర్చలు జరిపారు। ప్రధానితో చర్చించిన పోలవరం ఆర్థిక ఇతరత్ర అంశాలని వారి దృష్టికి తీసుకువెళ్ళినట్టు తెలుస్తుంది। ఇవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన తర్వాత జగన్ రాష్ట్రానికి తిరుగు ప్రయాణం కానున్నారు। ఇక జగన్ ఢిల్లీ టూర్ కు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు। శ్రీనివాస్ శివ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది। నిన్న ప్రధాని నరేంద్ర మోడీని అదే విధంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అమిత్ షాను విడివిడిగా భేటీ కావడం జరిగింది। ముఖ్యంగా ప్రధానితో జగన్మోహన్ రెడ్డి భేటీలో పలు కీలక విషయాలు చర్చించడం కూడా జరిగింది। ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి పదంలో నడవడానికి అవసరమైనటువంటి నిధుల సమీకరణ అదే విధంగా నిధుల సమయంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించినటువంటి వాటిపై కూడా చర్చలు జరిగింది। ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక పోలవరానికి సంబంధించి సవరించిన ఏదైతే నిధులు సవరించినటువంటి వారికి సంబంధించినటువంటి అంచనాలు ఉన్నాయో వాటిని ఆమోదం కలపాలని కోరటము అదే విధంగా విభజన సమయంలో తెలంగాణ నుంచి రావాల్సినటువంటి వాటికి సంబంధించినటువంటి వాటిపై కూడా చర్చలు జరిగింది। దీనితో పాటు రాష్ట్ర విభజన సమయంలో కడపలో ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి సమగ్ర స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా క్లియరెన్స్ ఇవ్వాలని కూడా కోరడం జరిగింది। ఇంకా భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కి సంబంధించి సైట్ క్లియరెన్స్ పై కూడా అప్రూవల్కి సంబంధించి గడువు ముగిసింది, తాజాగా క్లియరెన్స్ ఇవ్వాలని కూడా కోరడం జరిగింది। అంటే చూసినట్లయితే గనక రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధికి ఆటంకాలు లేకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కూడా కోరడం జరిగింది। అదేవిధంగా రుణ పరిమితికి సంబంధించి ఏదైతే రుణ పరిమితి సంబంధించి వెసులుబాటు కల్పించాలని కూడా స్పష్టంగా కోరడం జరిగింది। ఇంకా ఈ రోజు చూసుకున్నట్టయితే కనుక మరి కాసేపుతో నితిన్ గడ్కరీ భూగర్భ శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సంబంధించి భేటీ కానున్నారు। భేటీ తర్వాత తిరుగు ప్రయాణం అయ్యి మరలా ఆంధ్రప్రదేశ్ కు చేరుకోనున్నారు। అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక నిన్న ఈ రోజు రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ప్రధానితోనూ అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోటి అమిత్ షా తోటి ఏదైతే భేటీలు జరిగాయో ఆ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు విషయాలపై కూడా కీలకంగా చర్చించినట్లు సమాచారం। రైట్ రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ।